నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు అధికమవుతోంది అని చెప్పాలి మరి ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తమ ఆహారం అంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో కొన్ని కొన్ని పదార్థాలని బట్టి కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఆరోగ్య నిపుణులు కూడా చెప్పడం జరుగుతోంది మరి ఎటువంటి ఆహారాలు తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి బాధపడచ్చు అనేది చూద్దాం ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్కి ఇది చాలా ఉపయోగపడే మ్యాటర్ అని చెప్పాలి నాన్ వెజిటేరియన్స్ అనే కాదు ఎవరైతే నాన్ వెజ్ తింటారో అంటే వెజిటేరియన్స్ కూడా కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు సో అలా ఎవరైతే నాన్ వెజ్ తింటారో వాళ్ళందరికీ కూడా ఈ చిట్కా అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పాలి ముఖ్యంగా అందులో ఫిష్ ఎవరైతే తీసుకుంటారో అంటే చేపలు ఎవరైతే తింటారో వాళ్ళందరూ కూడా చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోంది మరి చేపలు తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు అనేది చూద్దాం ముందుగా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేపలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు సో అందులో ముఖ్యంగా ఎవరైతే మతిమరుపుతో బాధపడుతున్నారో మతిమరుపు సమస్యతో ఇంతకు ముందు మనం ఏజ్డ్ వాళ్ళకి మతిమరుపు వస్తుంది అని అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రస్తుత కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మధ్య వయస్కులు కూడా మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు అది అలా 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 చాలా ఎక్కువగా అయిపోయి ఆల్ వరకు దారి తీసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మరి ఇలాగా ఎవరైతే మతిమరుపుతో బాధపడుతున్నారో వాళ్ళు చేపలు తీసుకోవడం వల్ల మతిమరుపు సమస్య నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు సో ఇక చేపలతో మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో వీటి వల్ల కీళ్ళ నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడతాయి అలాగే గొంతు క్యాన్సర్ నోటి క్యాన్సర్ నుంచి కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు సో వీటి వల్ల కలిగే మానసిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో సో వాటి వల్ల చాలా వరకు బయటపడే అవకాశం చేపలు తినడం వల్ల కలుగుతోంది అని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇక గుండె జబ్బులు ఎవరైతే గుండె జబ్బులతో బాధపడుతున్నారో వాళ్ళు కూడా చేపలు తినడం వల్ల గుండె జబ్బుల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే చాలా మందికి తెలుసు చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లెజరాయిడ్లను తగ్గిస్తాయి సో దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా కాపాడతాయి దీని ద్వారా గుండె జబ్బుల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోంది ఇలా ఇక మరొక సమస్య ఏంటి అంటే స్త్రీలందరికీ కూడా రుతుక్రమం సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య కాలంలో స్త్రీలకి చ వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు వాళ్ళ డైట్ కావచ్చు ప్రస్తుతం ఉన్న జీవన శైలి కావచ్చు చాలామంది మహిళలకి రుతుక్రమం సమస్య అనేది చాలా ఇబ్బందిగా మా పరిగణిస్తున్న టైం ఇది సో ఇలాంటి వాళ్ళు కూడా చేపలు తీసుకోవడం వల్ల ఈ రుతుక్రమ సమస్యలు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీని నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది సో ఇవే కాదు చేపలు తినడం వల్ల ఇంకా చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి చాలా పోషకాలు కూడా మనం తీసుకోవచ్చు చేపలు తినడం ద్వారా అవేంటి అనేది ఒకసారి చూద్దాం సో చేపల్లో అనేక రకమైన మాంసకృతులతో పాటుగా శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి అని కూడా చెప్తున్నారు కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం కాపర్ జింక్ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి అని కూడా చెప్తున్నారు చేపలు తినడం వల్ల ఇక చేపల కొవ్వు చాలా సులభంగా అవుతుంది కాబట్టి సో జీర్ణమయ్యే శక్తిని కలిగి ఉంది కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా చేపల్ని తీసుకోవచ్చు సో చేపలు తీసుకునే ద్వారా ఏవైతే ప్రయోజనాలు ఉంటున్నాయో అవన్నీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది ఇక ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లలో డిహెచ్ఏ ఈపిఎ వంటివి కంటి చూపుకు ఎంతో మేలు చేస్తాయి అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి మతి మరపు నుంచి బయటపడడం అంటే జ్ఞాపక శక్తిని పెంచడమే సో ఇలా కూడా చేపలు ఉపయోగపడతాయి సో కంటి చూపుకు కూడా చాలా క్లియర్గా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో చేపలు తినడం వల్ల ఇన్ ఇంతటి ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు ఇక సముద్ర చేపల కాలేయంలో విటమిన్ ఏ డిఇ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తున్నాయి సో విటమిన్ ఏ ఈ విటమిన్ల లోపంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు చేపలు తీసుకోవడం వల్ల ఇవి పుష్కలంగా లభిస్తాయి అని కూడా చెప్తున్నారు సో మనం ముందే మాట్లాడుకున్నాం గుండు సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా చేపలు తినడం వల్ల ఆ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇవన్నీ చాలా వరకు మనకు తెలిసిన కొన్ని ప్రయోజనాలు ఇంకా తెలియని ప్రయోజనాలు చాలా చాలా ఉన్నాయి చేపలు తినడం వల్ల సో ప్రతి ఒక్కరూ కూడా చేపలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అని చెప్పి నిపుణులు కూడా సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో వారానికి రెండు మూడు సార్లు చేపలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరే అవకాశం కనిపిస్తోంది ఇది వాళ్ళ త్రీ మినిట్స్ చూస్తూనే ఉండండి ఏబిఎన్